Hi viewers, welcome to our channel DNSS Telugu Knowledge. Heroes me kosam ok interesting video anedi teeskochanandi. Adi entante steel plant lo steel making video anedi manam chesam. Steel plant lo steel making video me download cheskun videos kadandi. Me steel plant ki visiting ki vellam. Visiting lo me akkada steel making process ela jarugutundanna chusamandi. Adhe video ni ikkada explain chestunnam. సో ఎవరైనా సరే టెక్నికల్ స్టూడెంట్స్ ఉంటే అప్రెంటిషిప్ అనేది స్టీల్ ప్లాంట్లో చేయండి, ఎందుకంటే అక్కడ ఉన్న నాలెడ్జ్, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అనేవి సుపీరియర్గా ఉంటాయండి, ఫార్ ఫార్ సుపీరియర్గా ఉంటాయి. సో ఆ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో వచ్చి చాలా హెల్ప్ అవ్వచ్చు. సో ఇంక వీడియోలోకి వెళ్దామా, దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మేము పడిన కష్టానికి ఒక ప్రతిఫలం ఉంటుంది, అలాగే మీకు కూడా అర్థమవుతుంది అనమాట మేము ఎంత కష్టపడి వీడియో చేసామనేది. ఓకే గాయ్స్, లెట్స్ గో ఆన్ టు వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఎన్ఎస్ఎస్ తెలుగు నాలెడ్జ్. ఈరోజు మనం స్టీల్ ప్లాంట్లో స్టీల్ మేకింగ్ ప్రాసెసర్ అనేది ఎలా ఉంటుందో చూద్దామండి. ఇది ఎప్పటి నుంచి ఎక్కడి వరకు అనేది మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే, మనకి బయట నుంచి రైల్వే లైన్స్ ద్వారా మనకి రా మెటీరియల్ అనేది బయట నుంచి వస్తుంది కదండి. స్టీల్కి అవసరమైన ఐరన్ రా మెటీరియల్ కానీ లేదంటే కోలర్ ఈ మెటీరియల్ వస్తుంది కదండి. ఆ మెటీరియల్ రైల్వే వ్యాగన్స్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకుంటామో అక్కడి నుంచి ప్రొసీజర్ చూసుకున్నట్టయితే చూడండి, ఒక రైల్వే వ్యాగన్ని ఎలా, ఇందులో ఉండే కోల్ అండి, ఇది కోల్కి సంబంధించిన వీడియో. కోల్ అనేది ఎలా డిశ్చార్జ్ చేస్తున్నారంటే అన్లోడింగ్ చేస్తున్నారో చూడండి. ఓకే, అంటే సింపుల్ పార్టికల్, అంటే వన్ పార్టికల్ కూడా మిగిలికన్నా అన్లోడింగ్ చేసే ప్రొసీజర్ అండి ఇది. కంప్లీట్ సర్కిల్ తిప్పేస్తారు, సో అందులో ఉండే మొత్తం కంటెంట్ అనేది క్యాప్చర్ అయిపోతుంది. ఈ పరికరం ఏమంటారంటే అండి, వ్యాగన్ డిప్లర్ అంటారండి, వ్యాగన్ డిప్లర్ అంటారు. కోకు ఐరన్ ఓర్ ఇవన్నీ సమ్ మిక్సర్స్ అన్ని కలిపేసి ఇందులోకి పంపిస్తామండి. సర్టెన్ టెంపరేచర్ 1500 to 1600 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర ఇది ఐరన్ ఓర్ అనేది ప్యూర్ లిక్విడ్ టైప్లోకి వస్తుందండి. దాన్ని ఒక చిన్న కంటైనర్ లాగా ఉంటుందండి, లోకోమోటివ్ కనెక్ట్ చేస్తే ఆ లోకోమోటివ్లో మనం కలెక్ట్ చేస్తూ ఉంటామండి. అక్కడ మీకు చిన్నగా కనిపిస్తుంది కదండి, అందులో మనం కలెక్ట్ చేస్తుంటాం. ఆ కలెక్ట్ చేసిన దాన్ని ఎస్ఎంఎస్కి తీసుకొస్తామండి, స్టీల్ మెల్టింగ్ షాప్ అంటారు ఇక్కడ. స్టీల్ మెల్టింగ్ షాప్ తీసుకొచ్చి దాన్ని ఇక్కడ కంటైనర్లో అనేది పోస్తారనమాట. ఒక గ్లాస్లో వాటర్ పోసినట్టు పోస్తారు. చూడండి, అక్కడ మనకి డయాగ్రామ్లో చూపిస్తున్నాం కదండి, అక్కడ క్లియర్గా చూడండి. అది అంటే 1500 to 1600 డిగ్రీ టెంపరేచర్లో ఉన్న లిక్విడ్ ఐరన్ నోర్ని స్టీల్ మెల్టింగ్ షాప్లో తీసుకొస్తున్నారండి. ఇక్కడ నికెల్ అండ్ క్రోమియం అండ్ రిమైనింగ్ ఎలాయ్, అంటే స్టీల్కి కావాల్సిన ఎలాయ్స్ ఉంటాయి కదండి. ఇందులో కార్బన్ రేటింగ్ అనేది తగ్గించడం కోసం, అంటే లో కార్బన్ స్టీల్, హై కార్బన్ స్టీల్ అని చెప్తారండి. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ స్టీల్స్ ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు, లో కార్బన్ స్టీల్ అండ్ హై కార్బన్ స్టీల్ అని. సో ఇందులో కార్బన్ తీయడం కోసం ఆక్సిడైజేషన్ ప్రాసెస్ అనేది జరుపుతారండి. ఈ ఆక్సిడైజేషన్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే, ఇందులో ఉండే కార్బన్ లెవెల్స్ అనేవి CO2 కింద బయటకు రిలీవ్ అయిపోతాయండి. CO2 కింద ఎప్పుడైతే రిలీజ్ అయిపోయిందో, అంటే లో లెవెల్ ఆఫ్ కార్బన్ ఉంటుంది, స్ట్రెంగ్త్ని కోసం లో లెవెల్ ఆఫ్ కార్బన్ అనేది ఉంచుతారు. ఆ కార్బన్ వల్ల ఏమవుతుందంటే, ఇది లో కార్బన్ స్టీల్, హై కార్బన్ స్టీల్ అనేది టూ టైప్ ఆఫ్ స్టీల్స్ తయారు చేస్తారండి. వీళ్ళు లో కార్బన్ స్టీల్ అనేది తక్కువ వెయిట్ ఉంటుంది,
హై కార్బన్ స్టీల్ అనేది ఎక్కువగా వెయిట్ ఉంటుందండి. లో కార్బన్ స్టీల్తో ఏంటంటే వెయిట్ తక్కువగా ఉన్నాకి సరే దాని స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. హై కార్బన్ ఏంటంటే ఫ్లెక్సిబుల్, అంటే రెండు ఫ్లెక్సిబుల్ ఏం కాదండి, కాకపోతే వాళ్ళు అక్కడ చెప్పేదాని ప్రకారం అది ఫ్లెక్సిబుల్, అంటే ఈజీగా కొంచెం లో కార్బన్ స్టీల్తో కంపేర్ చేసుకుంటే హై కార్బన్ స్టీల్ ఈజీగా ఫ్లెక్సిబుల్గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదండి ఆక్సిడైజేషన్ ప్రాసెస్ అని, దీని సమ్ హీటింగ్ చేస్తారంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్తో, ఆక్సిజన్తో హీటింగ్ చేయడం వల్ల ఇందులో ఉన్న కార్బన్ పార్టికల్స్ అనేది CO2 కింద బయటికి రిలీజ్ అయిపోతాయండి. దీని తర్వాత ఇక్కడ మనకి వచ్చే లిక్విడ్ ఉంటుంది కండి, స్టీల్ లిక్విడ్ అనేది టైప్ ఆఫ్ బార్స్ కింద కండక్ట్ చేస్తారు, బార్స్ కింద తయారు చేస్తారండి. చూడండి లిక్విడ్ ఎలా ఫ్లో అవుతుందో, ఆ లిక్విడ్ ఫ్లోయింగ్ అనేది సర్టెన్ టైప్ ఆఫ్ స్క్వేర్ టైప్ ఆర్ రెక్టాంగులర్ టైప్ బ్లూమ్స్ కింద అనేది ఫామ్ చేస్తారండి. ఆ బ్లూమ్స్ని కూలింగ్ చేస్తారండి, ఇలా వాటర్ పోస్ కూల్ చేస్తారు. ఈ కూల్ చేస్తున్న దీన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లూమ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో కటింగ్ చేస్తారండి. కటింగ్ మిల్స్ ఉంటాయి ఇక్కడ, దాన్ని వీళ్ళు రాడ్ మిల్స్ అంటున్నారు. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ రాడ్స్ తయారు చేస్తారు, అంటే మనం ఇంటి నిర్మాణంలో వాడతాం కదండి, ఇంటిని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వాడే ఇవి ఉంటాయి కదండి, వాటికి సంబంధించింది. ఈ బ్లూమ్స్ని కూల్ చేస్తారండి, కానీ పూర్తిగా కూల్ చేయరండి, ఎందుకంటే మళ్ళీ రీహీట్ చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి. ఆల్మోస్ట్ ఒక 900 డిగ్రీస్ సెంటీగ్రేడ్, 1000 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు కూల్ చేస్తారు. దాన్ని మళ్ళీ వీళ్ళు రీహీట్ చేసి మళ్ళీ కట్ చేసే ప్రొసీజర్ ఉంటుందండి. ఇప్పుడు ఇలా కట్ చేసి మనం ఒక మిల్లకి మాత్రం వెళ్ళగలిగామండి. ఇక్కడ ఏంటంటే కటింగ్ చేసిన తర్వాత ఇవ్వండి ఫ్లో అవుతున్న దాన్ని కట్ చేస్తుంటుంది మధ్యలో, దాన్ని కటింగ్ చేసిన దాన్ని షీర్ అంటారు. ఏదైతే గొడ్డలతో పెట్టి కట్ చేస్తున్నట్టుంటే ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా వస్తే వాటిని కట్ చేస్తాయి అనమాట, వాటిని షీర్ అంటారు వీళ్ళు, షీర్ కట్టర్ అంటారు. షీర్ కట్ ద్వారా దాన్ని కట్ చేసిన తర్వాత వచ్చే స్టీల్ని, స్టీల్ అనేది లిక్విడ్ ఫామ్ నుంచి మెటల్ ఫామ్ కింద మారుతూ ఉంటుందండి. అంటే కూలింగ్ అలా పెంచుకుంటూ పోతుంటే లిక్విడ్ మనకి అగ్గిలో కాలుస్తుంటే ఇనప చెవులు అలాగండి, కంసాలు వాళ్ళ దగ్గర అగ్గిలో కాలుస్తుంటే ఇనప చెవులు ఏ విధంగా అయితే ఎర్రగా కాలుతూ ఉంటాయో అదే విధంగా ఉండి ఆల్మోస్ట్ 200-300 డిగ్రీస్ టెంపరేచర్కి వచ్చే టైంలో కటింగ్ చేస్తారండి వీళ్ళు. సమ్ 19 mm డయా లేదా 23-25 రిక్వైర్డ్ ఆర్డర్ బట్టి వాళ్ళు కటింగ్ చేసి ఆ ఫైల్స్ అనేవి, ఆ ఫైల్ సైజ్ అంటే ఏం లేదండి, ఆ రాడ్ సైజ్ అనేది ఎంత ఉండాలో ఫిక్స్ చేసుకొని దాని ద్వారా వీళ్ళు ఆ రాడ్స్ అనేది, మనకి రాడ్ ఉంటుంది కదండి ఇక్కడ రాడ్ కటింగ్ మిల్ అంటే రాడ్ కటింగ్ మిషన్ అంటారు దాన్ని, ఇక్కడ వీళ్ళు షీర్ అని పేరు పెట్టుకున్నారు. షీర్ 1 షీర్ 2 అని ఉన్నాయి, దానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది, కానీ మనకి అక్కడికి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి, అంటే లోపలికి వెళ్ళడానికి మనకి పర్మిషన్ లేదు కాబట్టి మనం ఇక్కడ మాత్రమే చూపించగలుగుతున్నాం. ఇక్కడ హాట్ మెటల్ అంటే మెటల్ అంటే లిక్విడ్ మెటల్ కాదండి, హాట్ మెటల్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంటుందండి. ఇది వెళ్తున్న హాట్ మెటల్ని కటింగ్ చేసిన తర్వాత దీన్ని ఒక సర్క్యులర్ షేప్లో తీసుకొస్తారండి. మనం బయటికి వెళ్ళి ఎక్కడైనా కొంటూ ఉంటాం కదా గురు, కొంటూ ఉంటాం కదండి, కొనే టైంలో మనకి ఇవనేవి మనకి ఏ విధంగా కనబడతాయి, చుట్టూ చుట్టూ కింద కట్టేసి ఉంటాయి లేదంటే అదేదో వంచినట్టు ఉంటాయి కదండి స్టీల్ రాడ్స్ మనం హౌస్ మేకింగ్ కోసం తీసుకువెళ్తే. సో అందులో ఏంటంటే చూడండి ఈ ఈ షేప్లో రెడ్ హీట్ టైప్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ మన మీ లెఫ్ట్ సైడ్ చూడండి ప్రొసీజర్ ఎలా ఉందో, రౌండ్గా చుట్టేసి 19 mm రాడ్స్ అనేవి, 19 mm లేదా 23 mm లేదా 25 mm రాడ్స్ అనేవి మన కన్స్ట్రక్షన్ సైట్స్లో వాడే రాడ్స్ అనేవి ఈ విధంగా చుడతారండి. సో ఈ విధంగా చుట్టేసి ఒక వైర్ లాగా, అంటే ఒక వైర్ని మనం ఎలా అయితే చేతితో చుడుతుంటామో రౌండ్గా, అదేవిధంగా ఇక్కడ ఒక రాడ్ని అంటే 19 mm రాడ్స్, మనం హౌస్ కన్స్ట్రక్షన్స్లో వాడే రాడ్స్ని ఒక వైర్లాగా చుట్టేసి పెడతారండి. కావున వీళ్ళు ఏం పెట్టారంటే వైర్ రాడ్ మిల్స్ అని పెట్టారండి ఇక్కడ పేరు. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వైర్ రాడ్ మిల్స్ కింద. సో ఎప్పుడైతే సమ్ సర్టెన్ లెంత్ అనేది ఫిక్స్ అయిపోయిందో దాన్ని ఒక సర్క్యులేట్ ఫామ్ కింద మార్చిన తర్వాత మనకి దాన్ని తీసుకెళ్ళడానికి ఒక క్రేన్ ఆపరేట్, కన్వేర్ బెల్ట్స్ అని చెప్పుకుంటాం కదండి, ఆ కన్వేర్ బెల్ట్స్ టైప్లోనే ఇక్కడ ఒక క్రేన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందండి. దాన్ని యూజ్ చేసుకునే వీళ్ళు చూడండి ఇక్కడ చూపిస్తాను, పైనుంచి మనకి ఇది వస్తుంది కదండి, మనకి ఇప్పుడు వైర్ రాడ్ అనే అంటే రాడ్ అనే వైర్ కింద ఎలా అయితే చుట్టేసి వచ్చిందో ఆ చుట్టూ వచ్చిన బండిల్ని సీల్ వేసి ఉంటుంది, ఆ బండిల్ని ఒక క్రేన్ టైప్ ఉంటుందండి దానికి ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఆ ప్రొసీజర్ చూడండి ఎలా అయితే ఫ్లెక్సిబుల్ అవుతుందో, దాని నుంచి ఒక క్రేన్ టైప్ సంథింగ్ ఉంటుంది దాని మీద షిఫ్ట్ చేయబడుతుందండి. ఆ షిఫ్ట్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఒక ఆర్డర్లో ప్లేస్ చేస్తారండి. అంటే మనకి ప్రొడక్ట్ స్టోరేజ్ ఉంటుంది కదండి, స్టోరేజ్ యార్డ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్ యార్డ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారండి. ఈ విధంగా స్టోర్ చేస్తున్న దీన్ని ఎప్పుడైతే మనకు ఆర్డర్స్ అనేవి మనకు ఆర్డర్ అనేవి పంపించాల్సి వస్తుందో ఆ టైంలో
వీళ్ళనేది దీన్ని పంపిస్తూ అంటే ఎక్కడికైతే ఆర్డర్ ఉందో, రిక్వైర్డ్ ఆర్డర్ ఎక్కడుందో అక్కడికి పంపిస్తూ ఉంటారండి. సో ఈ విధంగా మీకు అర్థమైంది అనుకుంటా. స్టీల్ మేకింగ్ ప్రాసెస్ ఇంకా చాలా ఉంది ఇందులో ప్రాసెసింగ్, కానీ మనకి పర్మిషన్ లేదు లోపలికి వెళ్ళడానికి. సో మనం వీడియో చేయలేకపోయాం అనమాట. ఇవ్వండి, నేను ఇప్పుడు చెప్పాను కదా క్రేన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని, ఇక్కడ నుంచి చూపిస్తారు చూడండి. ఆ విధంగా మీకు సెట్ చేసిన తర్వాత అవి తీసుకెళ్ళి ఒక ఆర్డర్లో ప్లేస్ చేస్తూ ఉంటాయన్నమాట. ఒక ఆర్డర్లో ఒక బల్క్ అమౌంట్ ఆఫ్ పంక్చువాలిటీలో అండ్ ప్లేస్లో సర్టైన్ ప్లేస్లో పెడుతూ ఉంటాయి. సో అవి పెట్టిన తర్వాత వీటిని అనేది స్టోరేజ్ యార్డ్కి అనేది తరలిస్తారండి. ఆ స్టోరేజ్ యార్డ్ కింద ఇప్పుడు కటింగ్ అంటే ఎక్స్ట్రా పీసెస్ వచ్చి కట్ అయిపోయిన పీసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ స్క్రాప్ కింద మళ్ళీ తీసుకువెళ్ళి బ్లాస్ట్ ఫర్నెస్లో పడేస్తారండి. అక్కడ నుంచి మళ్ళీ రీహీటింగ్ ప్రాసెస్, దాన్ని లిక్విడ్ కింద మార్చడం, ఇవన్నీ మళ్ళీ జరుగుతాయండి. స్క్రాప్ను కూడా మళ్ళీ రీయూజ్ చేసుకుంటారండి. సో ఇక్కడ ప్లాంట్లో మీకు స్టీల్ మేకింగ్ ప్రాసెస్ అనేది అర్థమైంది అనుకుంటానండి. వీడియో కొంతవరకు ఇంకా ముందుకు మూవ్ అవుతుంది, మీరు దయచేసి చూడండి పూర్తిగా. దీన్ని అనేది ఒక పర్టికులర్ స్టేజ్లో ఇవి మూవ్ అవుతూ ఉంటాయి, ఇవి అవి మూవ్ అయ్యి ఒక సర్టైన్ ప్లేస్లో వాటి అనేటిని ఫిక్స్ చేస్తు అంటే ఫిక్స్ చేయడమే ఉండదు, సర్టైన్ ప్లేస్లో ఒక దగ్గర అనేది ప్లేస్ చేస్తాయి. సో ఆ ప్లేస్ మీద మనకి ఎప్పుడైతే ఆర్డర్స్ వచ్చాయో మనకు ఆల్రెడీ తయారయ్యి ఉన్న స్టీల్ అనేది పంపించడం జరుగుతుంది. ఇది హై క్వాలిటీ స్టీల్ అండి ఇండియాలోనే. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.